ఏంట్రా ఇక్కడ సిట్టింగ్ చేశారు? ఇది మా ప్లేస్. నీకు కావాల్సింది గొడవే కదా, వన్ మినిట్ రండ్రా. ఏయ్ నువ్వు కొత్త కదా, ఎలా కొట్టాలి చూసి నేర్చుకో. ఎలా అరే ఆ పుట్ట నువ్వు వేసుకో, శివగా నువ్వు వేసుకో, అనుకోండి నేను చూసుకుంటాడు, రెడీగా నాడేసుకుంటాడు. ఆ రాజాని మాట సత్యం చెల్లికి నేను లైన్ వస్తున్నాను. సరే మిగతా అన్న చూసుకుంటాడు, అన్నకు నేను సపోర్ట్ ఉంటా. ఓకే ఓకే ఓకే. లేడ నేను చెప్తాను కదా, ఎలాండి హలో లే నువ్వు రారా సతకలేదు కొట్టేసరట. దీనికి ఎడతాడట్రేడు. ఓకే నువ్వే కొట్టావు. ఓకే నువ్వే కొట్టావు అంటే నువ్వు కొట్టావు. నువ్వు కొట్టడంటావేంటి? నువ్వు నొక్కుతావేంటి? నువ్వు కొట్టావు. అదే ఇందాకే చెప్పొచ్చు కదా, ఇదేదో బలవంతంగా ఒప్పుకున్నట్టుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తే నమ్ముతారా? నువ్వే కొట్టాలి. కూర్చోనమంటారు మామూలు కూడా చక్కని కూర్చోడు. లేకపోతే ఈ గ్యాంగ్ ఎంతో కాలం ఉండదు, దీనికి ఒక లీడర్ కావాలి. దిస్ గ్యాంగ్ నీడ్స్ ఎ లీడర్. ఏంట్రా మామిడి బైక్ లాక్కున్నారంట, అడిగితే కొట్టారంట, ఏంట్రా? ఎప్పుడు ముందుండే వాడే లీడర్. నౌ ఐ యామ్ ది లీడర్. ఏట్రా బతకాలం లేదా? అవునరా మనం కొట్టని వాడు తెలిపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఏంట్రా? బిడ్డ
నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ను. డబ్బులు తీసుకున్న అవుతుందని గ్యారంటీ లేదు. ఏముందని దగ్గర 20 రూపాయలు సార్. ఇదేంద్రా ఈ గుట్కా సార్, మస్తు ఉంటా సార్. హెల్మెట్ కంపల్సరీ అన్నారు కదా సార్. నువ్వేంట్రా పాయింట్ వేసుకున్నావు? ఏంట్రా డైరీ వేసుకోలేదు సార్. ఏ అలవాట్లేదు సార్. స్టైల్ కూర్చొని మనం చూసిన అవుతున్నారు ఎవరాళ్ళు? ఏదో బ్యాక్గ్రౌండ్ నుండి ఉంటుందన్నా. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరో కొట్టలేదు, మా అమ్మ కూడా. ఫస్ట్ టైం పోలీసు వాళ్ళ పవర్ ఏంటో తెలిసింది, అలాగే వాళ్ళ వీక్నెస్ ఏంటో కూడా తెలిసింది. ఏం లేదన్నా, రాత్రి పూట బీర్లు ఎక్కువ అయిపోయినాయి అన్నా. పోరగాన కోసం వచ్చినా అన్నా? ఈ పోరగాన చాలా టూ మచ్ చేస్తున్నారు. ఇంతవరకు మాకు లేనిది ఏంటో అర్థమైంది, బ్యాక్గ్రౌండ్. అది ఉంటే ఎవడైనా సలాం చేస్తారు. సో వి నీడ్ బ్యాక్గ్రౌండ్. ఏ పైసలు పైసలు అనుభవిస్తాడు, అందుకే అడుగుతున్నా, లేకుంటే అడిగేటోని కాదన్నా. శేఖర్ అన్న నేను మలేష్ గాని. శేఖర్ అన్నకు బాగా తెలుసు, శేఖర్ అన్నకు చిన్నప్పటి నుంచి తెలుస్తూ అన్న. నమస్తే అన్న. కొంచెం అడిపోయారు. అదే ఎంత అడిగిరా? 1000 రూపాయలు అడిగినా. నా దంద తెలుసు కదా, 1000కి 3000. బయటకు వచ్చిన తర్వాత 3000 ఇవ్వాలి. ఇచ్చేస్తా. నేను నిన్నమ్మా. ఎందుకన్నా? నా పేరు శేఖర్ అన్న కాదు, జాఫర్ అన్న. నేస్తాను. సరే వేసేసా. తిన్నావా ఉన్నావా కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడు గడప దాటను మమ్మల్ని. వెల్కమ్ టు క్రైమ్ వాచ్. అలాంటి మాత్రం చెయ్యం. ఎదిగిన కొడుకుని మా కిందికి కష్టాలు కర్మ కాకపోతే నువ్వు జన్మకు బాగుపడవరా. ఎన్నిసార్లు ఎక్కడన్నా అన్నీ ఉన్నాయి. అన్న ప్రతిక్తే మొత్తం చెప్పాడు. లేదన్నా, ఒకసారి కాదు, 3 సార్లు, 4 సార్లు చెప్పినా. ఐదోది నేను కొడతా. డే చూసారా, గుర్తుపెట్టాడు. స్టేషన్ చూసాడు కదా, మాహుల్ మెమరీ కదా. ఏం లేదన్న, మాణిక్యం తెలుసు కదా. ఇప్పుడు నేను చూసిన అనుకో, 5 ఏళ్ల తర్వాత 5000 మంది ఉన్నా కూడా పేరు పెట్టి వెళ్తావు. మెమరీ లేకుండా కూడా అయిపోతారు. ఏంటి, నా లైఫ్ మొత్తం నీ చేతిలో ఉందన్న. మీరు తప్ప ఎవరికి పని చేయలేరు అని చూసినావా? అని చేయండి ఏంది అని లెక్కింది. అటు దందలు ఎంత పంచినో తెలుసా? పెద్దమ్మ కూడా అనుకున్న ఫ్లాట్లన్నీ అని ఇప్పటికిప్పుడు అని అట్లా అమ్మినావు అనుకో, 10 లక్షలు ఇస్తారు కళ్ళు మూసుకొని. అన్నకు చికెన్ తీసుకురా, ఫుల్ కడకుండాలి. ప్రేమస్తం కడిసావా? లడ్డు వచ్చిన వాడిని ఎంత హడ చేస్తున్నాడు. అది మన టీ ఎడితే కూడా చచ్చిపోతాడు. చేస్తాను. రే మనకి ఇలా రెస్పెక్ట్ రావాలరా. ఏరియాలు ప్రతి నా కొడుకు మనకు సలాం కొట్టాలి. సీనుగడ్ బ్యాచ్ అంటేనే తడతడి ఆడిపోవాలి. అదంతా తెలుసు కదా బిడ్డ. అన్న జాఫర్ అన్న డబ్ల్యూ రా. అన్న నమస్తే అన్న. ఇదో పనులారే. అలాగే. నమస్తే. కరెక్ట్గా ఉందన్న. నీ దగ్గర కరెక్ట్, నా దగ్గర కరెక్ట్ ఉండాలి కదా. దందరా నా పెళ్ళనేనమ్మా, ఇది దందరాబాయి. అన్నా మీ కూడా ఉంటానన్నా. మళ్ళీ అదే మీ కూడా.
బాధను ఉంటావా? మర్డర్ చేసినావా? మానభంగం చేసినావా? కబ్జా చేసినావా? కనీసం పొల్యూషన్ అన్న కొట్టినావురా? బచ్చగాళ్ళందరికీ ఇవ్వడానికి స్కూల్ అడ్మిషన్ అనుకుంటున్నావు ఏంది? చల్ 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 రేయ్ ఓ సిట్టింగ్ అయ్యి ఫైనాన్స్ లీడరు. ఏమైంది? ఏం లేదురా. అసలు ఏమన్నాడు? వాళ్ళని కొట్టావు వేలు కొట్టా అని అడుతున్నారా? ఆ యమహా బ్యాచ్లో కొట్టాం కదా చెప్పపోయిన, ఆ లాయర్ కానీ కొట్టాం, సూర్యగడి బ్యాచ్ కొట్టాం, ఈ జుట్టు కానీ కొట్టినాం, ఈ నూడ కొట్టాలేంది? వెళ్తాం మనకి ఎందుకు దాటిగా లడ్డంతో మాట్లాడదాం. లడ్డన్ అవుతున్నా. ఆ ఛాన్స్ మాకు చాలా త్వరగా వచ్చింది. ఏంటయ్యా గోడకేసి సిటీలోనో కింద పడేదేమో సేటంతానో సిమెంట్ రేటు పెరిగిపోయి చేస్త చూసుకునేవి. ఏందిరా ఈ సాలిగాడి ఖాళీ చేయమంటే ఇంకా కడుతుండు. ఓ పోయి పోరగాళ్ళు చేస్తారు. ఏమి రావులే, నేను చెప్పినా కదరా ఖాళీ చేయమని, చేయవరా? ఖాళీ చేయమయ్యా, నిన్న చెప్పారు కదా నీ ఖాళీ చేయమని. రూపాయి కష్టపడి సంపాదించి కట్టుకున్నాడన్న చచ్చిపోదాం అనుకున్నావు పిచ్చోళ్ళు నీ కొడుకు కుడుకుంటాడా అయిపోతారని చెప్పు అన్న. ఏ కొత్త నీసంగా తెలియదు అన్న. నా పేరు సీన్ అన్న, పెద్ద తెలియదు అన్న. రేట్ అన్న అన్న ఫోర్గా మళ్ళీ చాలా మంది ఉన్నారు అన్న. జాఫ్రన్ కూడా బాధలుసిన నీకు తెలియదు. నేను ఖాళీ చేస్తాను, నువ్వే తెరన్న. బండి లేదన్న, డ్రాప్ చేయాలన్నా? ఏ రాజు బండి తేరా అన్నా. ఓ మాట్లాడుతాను ఏమనుకో కదన్నా అన్న. నువ్వు మట్టి చేసావంట కదన్నా. ఏరా తమ్మి అన్న, ఫస్ట్ టైం అన్న మట్టి చేసే కాబట్టి ఒకసారి చెయ్యి అన్న. అన్న ఓ నలుగురు వేసుంటావన్నా? నాకు తెలుసు అన్నా నువ్వు వేసే ఉంటావన్నా, మీరందరూ చెప్పుకోరన్నా. ఒప్పుకో అన్నా, నాకు సాటిస్ఫాక్షన్. ఒప్పుకుంటే అన్నా, చిన్నప్పటి నుంచి మానేకేనంటే చాలా అభిమానం ఉన్నా. అన్న ఒకసారి కలవాలన్నా, అన్నకు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా అన్న. బైక్ షాప్ ఓపెనింగ్ వస్తాను కదన్నా, ఒకసారి కలిపిరాదే. కలుపుతా తీరా. థ్యాంక్స్ అన్న. రైట్ అన్నా.